లిక్కర్ అమ్మకాల విషయంలో ప్రజల్లో అనేక అపోహలు కలగజేయడానికి వేర్వేరు రాజకీయ పార్టీలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం కొన్ని రాష్ట్రాల్లో లిక్కర్ సేల్స్ని, ఆల్కహాల్ సేల్స్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. దీనికి ప్రధాన కారణం అనేక రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వం పైన వచ్చినటువంటి ఒత్తిడి. మాకు ఆదాయ వనరులు కావాలి కాబట్టి కొంత సడలింపు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే పూర్తిగా అయిష్టతతో ఉన్నప్పటికీ ఆ నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్ర ప్రభుత్వం వదిలేయటం జరిగింది. సడలింపు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ లిక్కర్ సేల్స్ అన్నది పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన విషయం. ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. లిక్కర్ సేల్స్ ద్వారా వచ్చేటువంటి ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుంది. సో కాబట్టి నిన్న ఆంధ్రప్రదేశ్ మంత్రులు కొందరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అవాస్తవాలు. కేంద్రం ఆదేశిస్తే చేశామని వారు చెప్పటం ఇది పూర్తిగా వారి రాజకీయ దుర్మార్గానికి నిదర్శనం. కేంద్రం కేవలం నిబంధనలతో కూడినటువంటి సడలింపుని మాత్రమే ఇచ్చింది, అది కూడా రాష్ట్రాల ఒత్తిడి మేరకు. ఎక్కడా కూడా రాష్ట్రాలు దీని ఆదేశాలుగా అమలు చేయాలని చెప్పలేదు, అలా చెప్పే ఆస్కారం కూడా కేంద్రానికి లేదు. నేను సూటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు చెప్పినట్టుగా ఇది కేంద్రం ఇచ్చిన ఆదేశం అయితే మరి తమిళనాడులో ఎందుకు ఆల్కహాల్ సేల్స్, లిక్కర్ సేల్స్ ఎందుకు అవ్వలేదు? ఈ రోజు వరకు తమిళనాడులో లిక్కర్ సేల్స్ ఎక్కడా జరగటం లేదు. ఈరోజు తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రారంభిస్తామని చెప్పారు. కేరళలో ఇప్పటి వరకు దానిపైన నిర్ణయమే తీసుకోలేదు. సో కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవం అని చెప్పి దీన్ని బట్టే తెలుస్తోంది. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఆదేశం అయితే ఆ రాష్ట్రాలు ఎందుకు అమలు చేయటం లేదు, దానికి సమాధానం చెప్పాలి. అలాగే 75% మరి మద్యం ధరలను పెంచామని, అధిక రేట్లు వసూలు చేస్తున్నామని చెప్పారు. అది మీ నిర్ణయం కాదా? దానికి కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి అడిగారా? మీరు నిర్ణయాలు తీసుకొని దానికి బాధ్యతాయుతంగా వ్యవహరించవలసింది పోయి కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలి అనేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని 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 తప్పు పట్టడానికే నేను ఈ వీడియోతో ప్రజల ముందుకు వస్తున్నాను. అలాగే లిక్కర్ సేల్స్ ద్వారా వచ్చేటువంటి ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉందో, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ రాష్ట్రానికి దాదాపుగా సంవత్సరానికి 5-6 వేల కోట్ల రూపాయలు వస్తుంది. అదంతా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలకు వెళ్ళటం లేదా? 75% పెంచిన ధరలు రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలోకి వెళ్ళటం లేదా? సో కాబట్టి రాష్ట్ర మంత్రులు అందరికంటే, అన్ని రాష్ట్రాల కంటే, ఇతర దక్షిణాది రాష్ట్రాల కంటే ఆగమేఘాల మీద మరి మీరు తీసుకున్న నిర్ణయం వెంటనే ప్రారంభించాలి అని తీసుకున్న నిర్ణయానికి కారణాలేమిటో చెప్పాలి తప్పితే అదేదో ఆదేశాలు ఇస్తే చేశామని చెప్పటం అది మీ మీ రాజకీయ మరి చాతుర్యం అనుకుంటున్నారేమో, ఇది నిజంగా దుర్మార్గం అని చెప్పాలి. ఇకపోతే పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన రోజుకో మాట మాట్లాడుతున్నారు. మద్యం విషయంలో కొద్ది నెలల క్రితం ఆయన మరి అందరికీ కావలసినటువంటి మద్యం సదుపాయం కూడా ఇవ్వటం లేదు, కావలసిన బ్రాండ్ తాగే అవకాశం ఇవ్వటం లేదు తమ్ముళ్ళు అని చెప్పి ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడటం చూసాం. ముఖ్యమంత్రిగా ఆయన ఇంకేం ఎలగబెట్టారో లేదో కానీ మద్యం అమ్మకాలను మాత్రం విస్తృతంగా ఆంధ్రప్రదేశ్లో పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. 2014లో 3,800 కోట్ల రూపాయల ఆదాయం ఉంటే ఎక్సైజ్ సేల్స్ ద్వారా దాన్ని 3-4 సంవత్సరాల్లో మరి దాన్ని దాదాపుగా 6 వేల కోట్ల రూపాయలకు తీసుకువెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి అలాగే ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాగానే 1994లో మద్యపాన నిషేధం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే మరి తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 1997లోనే ప్రొహిబిషన్ ఎత్తేయటం జరిగింది. సో కాబట్టి రెండు పార్టీలకు, అటు వైఎస్ఆర్సీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ రాజకీయ అవకాశవాదం తప్పితే వాస్తవాలు చెప్పేటువంటి అలవాటు లేదు. అందుకే మీ ముందుకు వాస్తవాలు చెప్పడానికి వచ్చాను. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల ముందు మద్యపాన నిషేధం విధిస్తామని, దానికి కావలసిన వనరుల్ని సమకూర్చుకుంటామని చెప్పింది. గత 40 రోజుల్లో మరి ఉన్నటువంటి ఒక రకంగా ప్రొహిబిషన్ని కంటిన్యూ చేయటానికి ఇదే మంచి అవకాశం కాదా? అంటే మళ్ళీ 2-3 సంవత్సరాలు ఆదాయం పెంచుకొని మరి ఎన్నికల సమయానికి ఏదన్నా ఆలోచిద్దామన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందా? అలా చేస్తే ప్రభుత్వాలు ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి వారికి నిజాయితీ ఉండాలి, అంతేగాని ఆదాయం మీది మరి మీరే చేసేటువంటి అపవాదు మాత్రం కేంద్ర ప్రభుత్వానిది అంటే ప్రజలు అట్లా నమ్మరు. మీరు చేసినటువంటి నిర్ణయం దీనివల్ల మీకు రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆదాయం మాకు అవసరం, ఆదాయం మాకు లేకపోతే మేము ప్రభుత్వాన్ని నడపలేము అన్నటువంటి మీకు ఇబ్బందులుంటే మేము ప్రొహిబిషన్ని పక్కన పెట్టాం అని వాస్తవాలు చెప్పండి తప్పితే అదేదో కేంద్రం ఆదేశాలు ఇస్తే మేము చేస్తున్నాం అన్నది పూర్తిగా అవాస్తవం, భూటకం. రాష్ట్ర ప్రజలందరూ ఈ వాస్తవాలను గమనించాలని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి కోసం కొంత వెసులుబాటు ఇచ్చింది తప్పితే ఎవ్వరిని దుకాణాలు ఓపెన్ చేసి ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరికీ మందు అందుబాటులో ఉండేలా చేయమని అక్కడ చెప్పలేదు. 2 లక్షల కోట్ల రూపాయలు లిక్కర్ సేల్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు అన్నిటికీ కలిపి మరి సంవత్సరానికి ఆదాయం వస్తుంది. దాన్ని ఆపేసి ఆ మొత్తాన్ని ఇచ్చే స్తోమత కేంద్ర ప్రభుత్వానికి లేదు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద దాదాపుగా 1,70,000 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా బారి నుంచి ఫైట్ చేయటం కోసం అనదర్ దాదాపుగా 30,000 కోట్ల రూపాయలని కేంద్రం ఖర్చు చేస్తోంది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకి అనేక వనరులు కేంద్ర ప్రభుత్వం సమర్పిస్తోంది. కేంద్రం యొక్క వనరులు కూడా తగ్గిపోయాయి లాక్డౌన్ కారణంగా. సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వనరుల కోసం తాము నిర్ణయం తీసుకొని తాము అమలు చేస్తూ మరి ఆ పాపాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఆపాదించాలని చూస్తే ఖచ్చితంగా దాన్ని ఒప్పుకునేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రొహిబిషన్ని అమలు చేస్తామని చెప్పి ఎందుకు చేయటం లేదో సమాధానం వారు చెప్పాలి తప్పితే భారాన్ని కేంద్రంపై వేసి లాభాన్ని మేము పొందుతాం అంటే అది దాన్ని తప్పనిసరిగా మేము తిప్పికొడతాం. జై హింద్, జై భారత్.